తెలుగుదేశం పార్టీకి త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారంటూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. తనకు భీమిలి అసెంబ్లీ టికెట్ కు బదులుగా విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెస్తున్న ఒత్తిడిని భరించలేక ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వార్తలొస్తున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి ఆయన అధికారిక ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ లో వస్తుందంటూ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసినప్పటికీ గంట అందుబాటులోకి రాలేదని అంటున్నారు. దీంతో ఆయన పార్టీని వీడబోతున్నారనే అనుమానాలకు బలం చేకూరుతోంది. అయితే తెలుగుదేశం పార్టీలో గంటా శ్రీనివాసరావు ఎక్కువ రోజులు కొనసాగకపోవచ్చని ఆయన ఆప్తమిత్రుడుగా పేరున్న అవంతి శ్రీనివాస్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే అవంతి శ్రీనివాస్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కొద్ది రోజుల తర్వాత గంటా మీడియా ముందుకొచ్చారు. పార్టీ ఫిరాయిస్తానంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకుంటా గాని టీడీపీని మాత్రం వీడిపోయేది లేదని అన్నారు. అనంతరం ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు తనయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భీమిల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ లీకులు వెలువడ్డాయి. అయితే లోకేష్ గాని టీడీపీ పార్టీ నాయకత్వం గాని దీనిపై స్పందించలేదు. కొద్ది రోజులకు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయనకు భీమిలి టికెట్ ఇస్తారంటూ లీకులు వెలువడ్డాయి. భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు తెలియకుండా ఈ లీకులు రావటం ఆయనను మనస్తాపానికి గురి చేసినట్లు చెప్తున్నారు. భీమిలి టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలని చంద్రబాబు సూచన ప్రాయంగా గంటా శ్రీనివాసరావుకు తెలియజేశారని సమాచారం. విశాఖపట్నం నుంచి లోక్సభకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ సంకేతాలు రావడంతో గంటా అంతర్మధనంలో పడ్డారని చెప్తున్నారు. తాను భీమిలి నుంచే పోటీ చేస్తానంటూ పదే పదే చెప్పుకోవటం వెనుక ఇంత తతంగం నడిపించిందనే అభిప్రాయాలున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు మెట్టు దిగలేదు. ఇక లాభం లేదనుకున్న గంటా పార్టీని వీడటానికి సిద్ధపడినట్లు సమాచారం. ఈ అనుమానాలను బలపరిచేలా గంటా శ్రీనివాసరావు కూడా అందుబాటులో లేకుండా పోయారు. అయితే తన ఆప్తమిత్రుడు అవంతి శ్రీనివాస్ తరహాలోనే గంటా కూడా వైఎస్ఆర్ సిపిలో చేరతారా లేక ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని ఏవైనా ఎంచుకుంటారా అనేది తేలాల్సి ఉంది.